నిగ్గుడక్. అక్కడ ధ్యాన మహాచక్రం ఎట్లా నడుస్తుంది? బాగుంది. సంవత్సరం మీరు కూడా వస్తున్నారు. అబ్బా బావా, ఏం గుర్తు చేసిన సంవత్సరము! నిజంగా నిజంగా నా తల్లితోడు నేను మొత్తం మర్చిపోయినా. నేను అసలు ఎప్పుడుందో నీకు తెలుసా? తెలియదు బా, మర్చిపోయినబ్బా. మన కడతల ధ్యాన మహాచక్రం, కడతల ధ్యాన మహాచక్రం ఈ డిసెంబర్ నెలలో 21వ డేట్ నుంచి డిసెంబర్ 30 వరకు ఉంటుంది. 10 రోజులు ఉంటుందా బావా? ఇన్ని సార్లు వచ్చినా కానీ నేను ధ్యానం రోజు నా ఇంటి సమక్షల వల్ల నేను మొత్తం మర్చిపోయిన బావనా. నన్ను నాకు గుర్తు చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా బావా. నేను తప్పకుండా నిజంగా బావా నీకు పదేళ్ళ నమస్కారం గుర్తు చేసినందుకు. నాయన కూడా తీసుకుంటా. ఆ నాయన ఉన్నాడు బా, మరి నాడు ఇంటికి పోదాం బా. కట్టెలు పక్కనే సరే బా. మా నాన్న ఇన్ని ఉన్నాడు బా, ఇగో పరిచయం చేస్తా. మరి కూసు కూసు బా. అరే రా మనిషి, బాగున్నాం బాగున్నాం. ఎన్నడే వెళ్ళినారా మీరు? నేను కొద్దిగా మన మన బావగారి కోసం వచ్చింది. మా బావగారి కోసం వచ్చింది. ధ్యాన ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పదా? బాగా కూర్చుండే పెట్టావా? కూకుండా పెడతాం, కూకుండా పెట్టాం. ధ్యానం గురించి మంచి చెప్పు బావా. బావకు మంచి చెప్తాం. కూర్చో. ధ్యానం ప్రచారం మేము వస్తాం కదా, మంచి చెప్పు. అందరం వస్తాం. మంచి కలేసుకొని కూర్చో బావకు. మంచి చెప్పు ధ్యానం గురించి. మరి ఏ రోజు వేడి ఉన్నది, ఎట్లా ఏం కథ? మరి అక్కడ ఋషులు మంచి మంచి హాస్టల్ మాస్టర్లు అందరు వస్తారు. అందరు వస్తారు అక్కడ. అందరు వస్తారా? మేం చేస్తామా? అందరు మహేశ్వర పిరుమిడి, మహేశ్వర పిరుమిడి అందరు ధ్యాన యజ్ఞము మంచి జరగాటింది అక్కడ. అందరు వస్తే అందరు సంతోషం ఉంటుంది. అల్లుడికి అల్లుడు పిలుదాం. ఇంకెవరన్నా ఉంటే, ఎవరన్నా ఉంటే మా అల్లుడు ఉన్నాడు అక్కడ ఉన్నాడు. ఇద్దరు దూరం ఉన్నాడు, పిలుస్తాం మా అల్లుడికి. చెప్పండి అల్లుడు. రామ్ రామ్ రండి. నువ్వు ఎదురుగా పోవాల. నువ్వు ధ్యాన మహాచక్రం గురించి మా ఆవులు మంచిగా చెప్తుర్రు. నువ్వు జర అట్లా కూసో, అట్లా కూసోని జర ఎనుకో, ఎనుకోని నువ్వు కూడా జర ధ్యాన ప్రచారం చేయి. ధ్యానం కోసం ఏమన్నా మంచిగా హెల్ప్ చేయి. ఈ లోక కళ్యాణం కోసం ఏది చేసినా కానీ మంచిగా నీకు ప్రకృతి సహకరిస్తుంది, విశ్వం సహకరిస్తుంది. ప్రతి ఏటా మీరు ప్రతి జన్మసనకు వెళ్తుంటారు కదా? వెళ్తుంటారు ప్రతి ఆత్మ కూడా. పరిస్థితులు మంచిగా లేక పోలేకపోయినాం. ఈసారి కంపల్సరీ మా బాబు ఈసారి మళ్ళీ కంపల్సరీ వెళ్తాం. ఇటుకి ఇటుకే కలిస్తేనే ఇల్లు అవుతుంది. రాయి రాయి కలిస్తేనే పిరమిడ్ అవుతుంది. అందరూ మనుషులు కలిస్తేనే ధ్యాన మహాచక్రం ఎక్కడికో వెళ్తుంది. అలాగే మరి మీ అనుభవాలు చెప్పండి బా. అనుభవం చెప్పు. ఒకసారి మీరు కడతల్ ధ్యాన కేంద్రానికి వెళ్తుంటారు కదా, మరి మీరు ఏమైనా డొనేషన్ కానీ ఇంకేమైనా ఇస్తున్నారా? లేదా లేదా మీ అనుభవాలు మాకు కొంచెం చెప్పండి. ఓకే, ఖర్చు దగ్గర డొనేషన్ అనేది కొంచెం లేనల్లు ఉంటారు, కొంచెం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరు ఎవరి స్థాయిని బట్టి దగ్గర అది ఇవ్వచ్చు, వీళ్ళు తీసుకున్నచ్చు. ఇవ్వటంలో మన మన సహాయం మనం చెయ్యాలి. ప్రకృతి యొక్క ధర్మం అది. మనం సహాయం చేయటం ప్రకృతి యొక్క ధర్మం. చేయకపోవటం అనేది కూడా చెయ్యటంలో ధర్మం ఉంది. చేయకపోవటంలో ధర్మం లేదని చెప్పకూడదు, కాకపోతే చెయ్యాలి. మన ధర్మం మనం చేస్తే మన భగవంతుడు మనకు మన పత్రిస్తారు, మన వెంటనే ఉంటాడు. ప్రకృతికి ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటుంది, సాయం చేస్తూనే ఉంటుంది. పోనీ మీ ధ్యానంలో మీ మొదటి అనుభవం ఒకటి ప్రేక్షకుల కోసం చెప్పండి. మీ అనుభవం అనేది ఫస్ట్ పోయినప్పుడు ఏమైనా అనిపించిందా? అనుభవం అనేది
మీ మొదటి అనుభవం చెప్పండి. ఆగండి, అనుభవం అనేది ఒక ఎరుక. అనుభవం ఏంటంటే ఎరుక, ఎరుక ఏంటంటే జ్ఞాపకంకు వచ్చింది ఎరుక. జ్ఞాపకం ఎలా రావాలి? ఏదైతే మనం సైలెంట్ కూర్చొని ఎలా ఒక ముసలైనా కానీ ఒక పెద్ద మనిషి కానీ ఏదో ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించడం అనేది జ్ఞాపకం. అది ఎలా ఆలోచించాలి? ఆలోచన అనేది కూడా ఒకటికి పది వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ధ్యానంలో ఆగండి. ఇప్పుడు ధ్యానంలో వచ్చారు, జర్ర ఒకటికి పదిసార్లు ఆలోచనలు ఉంటాయి. ఆ పది రకాల ఆలోచనలు అవన్నీ ఆలోచనలు ఎక్కువ రాకుండా ఉండడానికి మన జగద్గురు మన సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ జగద్గురు మాస్టర్ ఈ నేల మీదకి దిగి వచ్చి మనకు ఈ ధ్యానం అనే మాచక్రం ధ్యానం అనేది ఒక వరంలాగా ఇచ్చినాడు. ధ్యానం చేయటం చాలా మంచిది, ధ్యానం చాలా గొప్పది. ఇలా ధ్యానం చేయడం చెయ్యాలి అందరూ. ఈ సృష్టి అంతా కూడా ఒక ధ్యానమయం కావాలని నేను కోరుకున్నాను మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇప్పుడు గారు చెప్పండి కొంచెం మీ అనుభవాలు మాకు చెప్పగలుగుతారా? చెప్తాం. ఓకే.